ICE 814 ఇప్పుడు ఈ పేరు బాగా ఫేమస్, అలాగే కాంట్రవర్షియల్ కూడా. ఒకే ఒక్క వెబ్ సిరీస్ ఇండియాను షేక్ చేస్తోంది, అలాగే వివాదాలకు తెరతీస్తోంది. అసలు ICE 814 సిరీస్ చుట్టూ రేగిన వివాదం ఏంటి, పాతికేళ్ల కింద ఏం జరిగింది, దాన్ని సిరీస్లో ఎలా వక్రీకరించారనే వాదనలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై నిపుణులు ఏమంటున్నారు? 1999 భారత ప్రయాణికుల విమానం హైజాక్ కథాంశంగా తీసిన ICE 814 వెబ్ సిరీస్లోని కొందరు తీవ్రవాదుల పాత్రలకు హిందూ పేర్లు పెట్టారనే నేపథ్యంలో వివాదం రాజుకుంటోంది. ఓ ప్రముఖ ఓటీటీలో ఆగస్టు 29 విడుదలైంది. అనుభవ్ సిన్హా ఈ సిరీస్కు దర్శకుడు. దీనిపై తమ తప్పు ఒప్పుకొని ఇంకోసారి ఇలాంటివి చేయమని చెప్పుకొచ్చారు సదరు ఓటీటీ యాజమాన్యం. 1999 కాఠ్మండ్ నుంచి ఢిల్లీకి వస్తున్న విమానం హైజాక్కు గురైంది. మొత్తం 7 రోజుల పాటు ఈ హైజాక్ డ్రామా సాగింది. భారత ప్రభుత్వం హైజాకర్ల మధ్య ఒప్పందం కుదరడంతో విమానంలోని ప్రయాణికులను క్షేమంగా విడుదల చేయించడం కోసం మసూద్ అజార్ సహా 3 మిలిటెంట్లను భారత జైలు నుంచి విడిచిపెట్టింది. అయితే హైజాకర్ల పేర్లు భోళా శంకర్ అని పెట్టడమే వివాదానికి తావిచ్చింది. నిజానికి ఫ్లైట్లో హైజాకర్లు ఒకరినొకరు భోళా శంకర్ అంటూ నిక్నేమ్స్తో పిలుచుకున్నారని అప్పటి ప్రయాణికులే తెలిపారు. కాందహార్ ఐజాక్ నేపథ్యంలోనే అజయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్ నటించిన జమీన్తో పాటు నాగార్జున గగనం సినిమాలు వచ్చాయి. ఈ రెండు ఫిక్షనల్ కథలుగా వస్తే ICE 814 ఒరిజినల్ ఇన్సిడెంట్గా తెరకెక్కింది. మొత్తానికి ఈ వివాదానికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.